నవదీప్ అండ అలాగే మీరు ఇందాక అన్నట్లు కొన్ని గ్రే షేడ్స్ కూడా చేశారు అంటే బాద్షా గానీ అంతకుముందు మిగతా కొన్ని చేస్తూ వచ్చారు కదా సో మళ్ళీ అలా వైకుంఠపురంలో వీటన్నిటిలో కూడా కాసేపే ఉంటారు బట్ అక్కడ కొన్ని పెద్ద ఇంపాక్ట్ చూపించిన రోజు అంటే మాట్లాడుకునేంతగా లేని అంటే నవదీప్ ఉన్నాడు అనేది మాకు తెలుస్తుంది తప్పితే అక్కడ స్టోరీని ఏదో మంచి క్యారెక్టర్ చేశారు అన్నట్టు చేయను కూడా కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని అంటే కథ విన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి ఉంటుంది అండి స్క్రీన్ పైకి వచ్చేదానికి మారుతుంది మన సినిమా కానప్పుడు మనకు ఉండదు సో అలా వైకుంఠపురంలో దేవర్ లైక్ అంటే కొంత కొన్ని ఇంకొన్ని కొన్ని సీన్లు ఉండాలి బట్ లెంత్ ఇది లేదని చెప్పి దేవర్ ఎడిటెడ్ దట్స్ ఓకే బట్ దట్స్ ఆల్సో బట్ ఇట్ వాస్ అ గుడ్ ఫిల్మ్ ఇట్ వాజ్ గుడ్ ఫిల్మ్ ఐఎమ్ హ్యాపీ దట్ పార్ట్ ఆఫ్ ఇట్ బట్ ఐఎమ్ సియింగ్ కొన్ని అంటే కథ విన్నప్పుడు ఇది ఇలా ఉంటుందేమో అని అనుకునే కొన్ని కొన్నిసార్లు లభి బట్ మీరు అంటే వాళ్ళు నెరేట్ చేసినప్పుడు ఇని నచ్చి ఇది ఉందని కదా యాక్సెప్ట్ చేస్తారు తర్వాత ఈ చేంజెస్ జరిగినప్పుడు ఎలా అది అంటే అదే నా గురించే ఆలోచించాను అనుకోండి ఆప్సెట్ అవుతాం సినిమా గురించే ఆలోచించాం అనుకోండి కరెక్టే అని అనిపిస్తుంది నేను రెండు రకం అయ్ ఇలా చెప్పాలా చేసాను సినిమాలో ఏం కావాలో అది చేసారు సినిమా అది ప్రాజెక్ట్ అవడం గా ఉంటుంది ఇప్పుడు నేను అడిగినట్టు అది పెద్ద ఇంపాక్ట్ ఎందుకు చేశాడు ఇది చేశాడు ఇది నాడు వెనకలో ఉన్నారు అనిపించారు జస్ట్ అన్నట్టు ఉంటుంది అప్పుడు ఏం ఉండదండి అని మనకు తెలుసు కదా నిజం అందరికి వెళ్ళి మనం చెప్పాల్సిన అవసరం ఏం ఉండదు బ్లట్ బట్ విత్ జస్ట్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఇంకేం దాని అంటే దాని గురించి ఎక్కువ మనం ఆలోచించి ఏదో ఫీల్ అయిపోయే అంత టైం వేస్ట్